रंगारेड्डी जिल्ला चेवल्ली नियोजकवर्ग मंडलम शाबाद ग्रामम सर्दार गगर ग्रामंलो बोर्दु मैसम्म विग्रह प्रतिष्ठापन चेयडं जरिगिंदी। ई कार्यक्रममलो पाल्गोन्न तेलंगाण राष्ट्र प्रधान कार्यदर्शि यलुगंटि मधुसूदन रेड्डी, मंडल अध्यक्षुलु कावलि चंद्रशेखर, मुदिराज एंपीटीसी సభ్యులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అశ్విని మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు। అమ్మవారికి కళ్ళు మూసలే అని చెప్పేసి వైరల్ అయ్యి ఫోటోలల్లో ఎప్పుడైతే వచ్చిందో ఎంబడే మదన్న గారు స్పందించి ఆ రోజే ఫోన్ చేయడం జరిగింది। ఏంది శేఖర్ ఏమైతుందంటే ఇట్లా జరిగిందన్న కళ్ళు మూసలే అంటుందంటే ఎంబడే తక్షణమే షాబాద్ మండలం నుండి అందరం వచ్చినాం। వచ్చినాక ఆ రోజు కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ అన్న నోటి నుండి మహిళలు ఎవరు అడగక ముందే ఏమన్నా గుడి జాగా ఉంటే గుడి నిర్మాణం నేను చేపడతా, మీరు ఏది ఉన్నా గానీ కార్యక్రమానికి నేను ఎంటర్ కోయలేదు అన్నాడు। ఆ రోజు అన్న ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఈ రోజు గుడి నిర్మాణం చేయడం చాలా సంతోషకరం। ఎల్లవేళ అమ్మవారి ఆశీర్వాదం అన్న కుటుంబానికి గానీ ఈ గ్రామ ప్రజలకు గానీ అందరికీ ఎల్లవేళ అమ్మ ఆశీర్వాదం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను। ధన్యవాదాలు। సర్దనార్ గ్రామంలో గుర్జుమైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనకు నన్ను ఆహ్వానించినందుకు గ్రామ ప్రజలకు, గ్రామ మహిళలకు, పెద్దలకు నా యొక్క నమస్కారాలు। ఈ మైసమ్మ అమ్మవారు సర్దనార్ ప్రజల మీద కాకుండా మండల ప్రజలు, తెలంగాణ ప్రజల మీద ఎల్లవేళలా ఆశీస్సులు ఉండాలని, ఇలాంటి గుళ్ళు వాస్తవానికి ఏదైతే ఒక 4-5 నెలల క్రితం చెట్టుకు కళ్ళు మొలిచినాయని నాకు ఇక్కడి నుండి మహిళలు ఫోన్ చేసి, అశ్విని గారు ఫోన్ చేసి అన్న ఇట్లా మా ఊర్లో యాప చెట్టుకు కళ్ళు మొలిచినాయి, ఒకసారి చూడడానికి రండి అంటే వచ్చినప్పుడే నిజంగా కూడా అమ్మవారి కళ్ళ ప్రతిరూపంగా కనబడింది। ఎంబడే అశ్విని గారికి మహిళలకు నేను మాట ఇచ్చి వెళ్ళాను, ఇక్కడ గుడి కట్టిస్తా అని ఎంబడే మహిళలు ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। దానికి నన్ను అతిథులుగా పిలిచినందుకు గ్రామ ప్రజలకు, పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు। అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, ప్రజలందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను। ధన్యవాదాలు।